Details choose the CBI Kota director Ga Subodh Kumar Jaiswal Empika Yaru. Rendela Patu and a CBI director Ga Konasaganunaru. Prastutam CISF DG Gauna Subodh Kumar Jaiswal, Gatamlo, Maharashtra DGP Ga Panichesaru. Desamlo Atunata Daryaptu Samstain a CBI Kota director Ga. Senior IPS Adhikari Subodh Kumar Jaiswal Niyamitula Yar. Pradhani Narendra Modi Netrutamlo. Supreme Court Chief Justice N.V. Ramana. Lok Sabalo Congress Pakshaneta Adhir Ranjan Chowdhury Sabhyulaga Unna Unnatasthayi Committee Jaiswal Niyamakaniki Aamoda Mudra Vesindi. Subodh Kumar Jaiswal 1985 Maharashtra Cadre IPS Adhikari Aa Rashtra DGP Ganu Panichesaru. Prastutam CISF Director General Ga Badhyatalu Nirvartistunnaru. Jaiswal CBI Director Ga Vidhullo Cherinappati Nunchi Rendella Patu Padavilo Konasaganunnaru. Subodh Kumar Jaiswal Gatedadi Deputation Pai Kendra Serviceluku Vacharu. అంతకుముందు సుబోధ్ కుమార్ ముంబై పోలీస్ కమిషనర్గా యాంటీ టెర్రరిజం స్క్వాడ్లో పనిచేశారు. ఆ రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర సర్వీసులకు డెప్యుటేషన్పై వచ్చాక ప్రధానమంత్రి రక్షణ బాధ్యతలు చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ రాలో పనిచేశారు. గతంలో నకిలీ స్టాంపుల కుంభకోణం దర్యాప్తులో కీలక పాత్ర వహించారు సుబోధ్. అలాగే ఆయన పర్యవేక్షణలోనే భీమా కోరేగావ్ అల్లర్ల కేసు దర్యాప్తు సాగింది. సిబిఐకి కొత్త డైరెక్టర్ నియామకంపై ఉన్నత స్థాయి కమిటీ సోమవారం చర్చలు జరిపింది. ప్రధాని మోడీ, చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, లోక్సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సమావేశమై చర్చించారు. 1984-87 బ్యాచ్లకు చెందిన దాదాపు 100 మందికి పైగా అధికారుల పేర్లను పరిశీలించారు. చివరికి 3 అధికారుల పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. అయితే ఈ సమావేశంలో చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ 6 నెలల సర్వీస్ రూల్ను ప్రస్తావించారు. ఈ నిబంధన ప్రకారం ఏ ఐపీఎస్ అధికారి అయినా కనీసం 6 నెలల పాటు సర్వీస్ మిగిలి ఉంటేనే వారు పోలీస్ చీఫ్ పదవులకు అర్హులని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. ఆ నిబంధనను ఇప్పుడు కూడా సెలక్షన్ ప్యానల్ ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. దీంతో బీఎస్ఎఫ్ చీఫ్ రాకేష్ ఆస్థానా, ఎన్ఐఏ చీఫ్ వైసీ మోడీ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. ఫిబ్రవరిలో సిబిఐ డైరెక్టర్గా ఆర్కే శుక్లా పదవీ విరమణ చేశారు. ఆ శాఖలో సీనియర్ అధికారి సంయుక్త డైరెక్టర్గా ఉన్న ప్రవీణ్ సిన్హా తాత్కాలిక డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు సుబోధ్ కుమార్ జైస్వాల్ సిబిఐ చీఫ్గా ఎంపికయ్యారు.